మీరేమనుకుంటున్నారంటే ప్రజలకు ఏదో హామీ ఇచ్చాము, హామీ ఏడాది కాకపోతే 2 ఏళ్ళు. ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి ప్రకారం చూస్తుంటే ఆ బ్రిడ్జ్ ఎప్పుడు తయారవుతుందో, ప్రభుత్వం ఉన్నంతకాలంలో అవుతుందో లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ చేసే పని. అది ఏసరికి 5 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు. అంతవరకు ఈ విగ్రహాల పరిస్థితి ఇదేనా మీరు చెప్పడంలోని? చెప్పండి. 5 గ్రేసో కమిటీ వేసిన తర్వాత హిందూ ధర్మ ప్రకారంగాను మీరు ఒక సంవత్సరం పాటులో చేస్తానన్న తర్వాత సంవత్సరంలో చేయకపోతే ఇక్కడ మనుషులకు మీకు ఇచ్చిన కమిట్మెంట్ కాదు, భగవంతుడికి ఇచ్చిన కమిట్మెంట్ భావించండి. ఒక పాప పని చేసాము, ఒక విగ్రహాన్ని తీసామంటే ఒక ధర్మానికి సంబంధించిన స్థితిని అక్కడ నుండి లాగొట్టాము, అది ఒక సరైన స్థితి కాదు. దాన్ని మళ్ళా పునఃప్రతిష్ఠ చేయాలి. ఎంత వీలైతే ఎంత తొందరగా చేస్తే దాని ఫలితం ఉంటుంది ఆ నగరానికి. అర్థం చేసుకోండి చెప్పాలనుకున్న విషయాన్ని. మీరు చేసే పనుల వల్ల ఏంటంటే నగరానికి హరిష్ణ అవుతుంది. దేశ నాయకుడు ఆ నగరానికి అధిపతి ఎవరు, రాజ్యానికి ఎవరు అధిపతి? అటువంటి వాళ్ళందరికీ నష్టాన్ని జరిగే అవకాశం ఉంది. ఈ రోజు అక్కడ ఉన్న ఎంపీ గారు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతుంటారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, దీని కారణం ఏమిటి అని ఇప్పుడే ఆ కోణంలో చూసారా? ఎక్కడో భవనంకు వాస్తు పెట్టాము, మనం అమరావతిలో వాస్తు ఉంది అంటే విజయవాడ వదిలేయమని చెప్పి చెప్పండి. ఏడాదిలో కంప్లీట్ చేస్తానన్నప్పుడు మీరు ఒక కార్యం చేశారు, ఒక విగ్రహాన్ని తీసారంటే అది ఒక పాప పని. ఫోన్లే, మీరు దానికి ఏదో దానికి ఒక ఏడాదిలో కంప్లీట్ చేస్తామన్నది ఖచ్చితంగా ఏదో ఒక పద్ధతిలో అది కంప్లీట్ చేయడం ప్రయత్నం చేయాలి. లేదంటే ఇందాక సాయి గారు చెప్పినట్టు ఒక విశాలమైన ప్రదేశం తీసుకుని ఈ విగ్రహాలన్నీ అక్కడ ప్రతిష్ఠ చేసి చక్కగా ఒక మందిరం, ఒక మంచి సైట్ సీయింగ్ ప్రోగ్రామ్ లాగా చక్కగా దేవాలయం తయారు చేయాలి. అక్కడ చేస్తే కూడా బాధ లేదు. ఏడాది అయిన వరకు ఇప్పటి వరకు 5లో ఎవరు ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. ఏం చేస్తున్నట్టు లెక్క చెప్పండి. ఏడాది అయిన తర్వాత మీరు మళ్ళా మా రోడ్లు బాగు చేసాం, విజయవాడ డెవలప్ చేయండి, మీరు అది కాదనట్లేదు. వీటి పరిస్థితి ఏంటి కమిట్మెంట్ ప్రకారం చేసింది? ఇది మనుషులకి ఇచ్చిన కమిట్మెంట్ గా భావిస్తున్నారు మీరు? భగవంతుడికి చేసిన అన్యాయంగా ఉంది ఇది. భగవంతుడికి ఇచ్చే పాప అంటే ఆయన పాపం చేస్తే దాన్ని క్షమిస్తాడా అని కాదు. ఇక్కడ విగ్రహాన్ని తీయడం అంటే ఒక ప్రాణాన్ని తీసినట్టే. ఒక ప్రాణాన్ని తీస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ ప్రతిష్ఠ చేయాలి అని ఆగమ శాస్త్రం చెప్తాను. ఎక్కడో చోట అయ్యే భగవంతుడి దగ్గర ఒక నమస్కారం పెట్టి చేసిన పాపాలకు నాయన ఫలానా సమయంలో చేస్తాము అంటే దానికి మళ్ళీ మేము లెటర్ పట్టుకు రావక్కర్లేదు. మేము మీ మనసులో భావన కలగాలి. ఈ కమిటీ ఉన్న 5గురిలోనే ఆ భావన కలగాలి. కలిగి ఆ ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి వెళ్ళాలి. ఏడాది కాలం అయింది, పుష్కర అంత్య పుష్కరాలు వచ్చేసాయి, మళ్ళీ ఈ జనాలందరూ వస్తారు అక్కడ స్నానం చేయడానికి. మీరు చేసిన పని ఏంటి ఈ లోపల చెప్పండి అని అడుగుతున్న విషయం ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ దీనివల్ల నగరానికి నష్టము. మీరు అంటారు అక్కడ బోర్డ్ అక్కడ మీరు పుష్కర ఘాట్లో అంతా బాగా శుభ్రం చేసాము, అక్కడ స్నానాలు చేస్తే అక్కడ బాగుంటారు, ఈ పితృకాయలు ఇచ్చడానికి బాగుంది అంటారు. కానీ ఇక్కడ విగ్రహాలు విరగొట్టి ఇక్కడ చేసిన పాపానికి ఫలితం ఏమిటి?